నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి రాష్ట్ర రాష్ట్రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगम् भवामहे कविम् कवीनान्मुपमस्रपस्सवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विः सीदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाचिनीवती ్రి అవబూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా నమః నమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలకి కర్కాటక రాశి ఫలితములు రాశి ఫలాలు చెప్పేటప్పుడు నవగ్రహాలు పన్నెండు రాసులు ఈ గ్రహాలు పన్నెండు రాసుల్లోనూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ సంచారం చేసేటువంటి యొక్క వాటి యొక్క ప్రభావము ఈ రాశి మీద మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకుని అది అనుకూలంగాని అననుకూలంగాని దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవటానికి మన దానికి అనుగుణంగా మన యొక్క ఆహార విహారములను కూడా మనం మార్చుకోవడానికి ఏదైనా కించిత్తు అననుకూల వాతావరణం ఉండేటట్లయితే దైవ యొక్క శక్తిని కూడా మనం ప్రార్థించి దైవ శక్తిని మనం పొందటానికి తగు మన మహర్షులు ఇచ్చినటువంటి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటానికి ముందుగానే వాటిని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసాన్ని మనకి ఇవ్వటానికి పొందటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది ఇది రాశిఫలముల యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని దీన్ని భయభ్రాంతం చేసి మీకు చాలా ఇదిగా ఉంటుంది మీకు ఈ కష్టనష్టాలు అసలు ఈ నెల అంతా కూడా మీకు ఇట్లాగా నిజంగా కూడా ఉంటే దైవం మనం ప్రార్థన చేసుకుంటాం ఆ ఏం చేసుకోవాలో కూడా చెప్పబడి ఉన్నది వాటి ప్రకారం చేసుకుని ఆ ధైర్యాన్ని పొందటానికే ఈ రాశిఫలముల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు దాన్ని మా గురుముఖతగా నేర్చుకున్నటువంటి యొక్క విద్యని ఏమీ కూడా ఆశించకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ ఇప్పుడు అనేక కోణాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఒకే ఒకే కోణం కాకుండా శాస్త్రంలో అనేక రకాలు ఉంటాయి అనేకమైనటువంటి యొక్క విశేషాలు ఉంటాయి ఇంత పెద్ద గ్రంథంలో ఒక గ్రంథంలో ఒక మధ్యలో ఒక కరోలరు ఒకటి చెప్తారు అంటే ఒక రూల్ ఒకటి చెప్తారు ఆ రూల్ని కూడా ఈ చెప్పేటప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి చెప్పుకొని అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసి ఏ కోణంలోనూ సరిగా లేదు అనుకుంటే నాయన ఇది సరిగా లేదని చెప్పని చెప్పాలి తప్ప కేవలం ఒక్కదాన్ని పట్టుకుని నీకు ఏమీ బాగాలేదని చెప్పడానికి చెప్పేటువంటి వాళ్ళకి అర్హత లేదని నా ఉద్దేశం అది నేను మనం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇంకొక కోణంలో కూడా ఈ తడవ ఇప్పుడు చెప్పేటువంటి ఈ నెలలో నేను చెప్పబోయేటువంటి యొక్క రాశి ఫలితాల విశేషాల్లో ఒక్క ప్రయోగం చేద్దామని చెప్పిన కలిగింది నాకు ఇది ఎక్కడా ఎవరు కూడా మీకు ఇంతవరకు మీరు వినుండరు బహుశా అంటే శాస్త్రంలో అయితే ఉండవచ్చు కానీ ఎవరు దీని మీద ఎక్కువగా పెద్ద ప్రాముఖ్యత చూపించలేదు ఈ ఐటమ్ని ఈ స ఈ నెలలో ఈ రాశి ఫలితాల కార్యక్రమాల్లో దానిని మేము ముందు ఉంచుదామని చెప్పినని నా ఉద్దేశం పెట్టుకున్నాను అదేంటంటే ఇప్పుడు మనం ఆ రాశి ఈ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఒక గ్రహం మన యొక్క రాశి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పినటువంటి మాత్రమే చెప్పుకున్నాం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలను కూడా తీసుకుని ఆ నక్షత్రాల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది ఆ యొక్క గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఒక సిద్ధాంతం ఉంది దాన్ని అన్ని గ్రహాలకి చెప్పాలని చెప్పినట్టు చాలా గంటలు పడుతుంది అంతవరకు మనం చెప్పలేం కాబట్టి ముఖ్యమైనటువంటి గురువు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో మనం శుమ ఇప్పుడు కర్కాటక రాశి చెప్పుకుంటూ ఉంటే కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ నక్షత్రాల మీద ఎటువంటి ప్రభావం కూడా చూపుతుంది ఆ ఏ నక్షత్రంలో గురువుగారు సంచారం చేస్తున్నారు ఏ నక్షత్రంలో శని సంచారం చేస్తూ ఉన్నారు ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం ఉంటుంది ఆ విశేషాలు కూడా ఉన్నాను కొంచెం టైం ఎక్కువ అవుతుంది అసలే మనం మిగతా వాళ్ళందరి మీద మనం ఎక్కువ సమయం తీసుకుంటాము మన వీడియోస్ ఎక్కువ టైం ఉంటాయి అనేటువంటిది ఒకటి మనకి ప్రచారంలో ఉండేటువంటి యొక్క ప్రశంసాపత్రం అనుకోండి ఏదైనా అనుకోండి కానీ దానికి మరి ఇంకొక రెండు నిమిషాలు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం చేస్తూ మీకు దాన్ని కూడా ఈ రాశి ఫలాల దగ్గర నుంచి చెప్దామని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇప్పుడు ముఖ్యంగా గురువుగారిని తీసుకుందాం గురువుగారిని తీసుకుంటే గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఏడింట మకర రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అసలు ఈ గురువుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతాడు ఆరు తొమ్మిది వాడు ఆరు అంటే షష్టాధిపత్యం తొమ్మిది అంటే భాగ్యస్థానం భాగ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఏడంటే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అని మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ నీచిపొడి కూడా ఉన్నాడు గురువు గురువు నీచిపడినప్పుడు సామాన్య మరి నీచిపడినటువంటి గురువు ఈ ఫలితం మాత్రం ఏమిస్తారండి అనేటువంటి అనుమానం రాకుండా అక్కడే శని గ్రహం కూడా సంచారం చేస్తున్నాడు శని దేవుడు కూడా శనికది ఉచ్చరాశి శనికది స్వక్షేత్రం ఉచ్చరాశి కదా స్వక్షేత్రం కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క శని దేవుడితోటి గురువు గారు వెళ్ళి కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గారికి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ అంటే కర్కాటక రాశి వారికి రాజయోగాన్ని ఉన్నాడు గురువు ఇస్తున్నాడు గురువు ఆల్రెడీ అందువలన అయితే తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజయోగంలో ఉన్నారు కాబట్టి ఆ తామ్రమూర్తి ఫలితాలు పక్కన పెట్టేసి రాజయోగ ఫలితాలను మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే గురువు జనవరి ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతు ఉన్నారు అంటే శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఆయన మకరంలో ఉండేటువంటిది శ్రవణ నక్షత్రం ఈ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు దాటితే శ్రవణం మూడో ధనిష్ట మూడో పాదం దగ్గర నుంచి మళ్ళీ కుంభరాశిలో ప్రవేశిస్తాడనమాట ఇప్పుడు జనవరి ఏడవ తారీఖు నుండి శ్రవణ నక్షత్రంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఉంటాడు ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ నక్షత్రాలకి ఆ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక కొత్త పద్ధతి ఈ ఈ తడ మనం చెప్పుకోబోతున్నాం పునర్వసు నక్షత్రం వారు నాలుగో పాదం వారు ఈ దీంట్లో ఉంటారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదానికి ఇప్పుడు శ్రవణ నక్షత్రం ఏమవుతుందండి నైదం తార అవుతుంది అంటే ఏడవ తారాబలం అవుతుంది పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త అంటే ఏడవ తార అవుతుంది నైదన తార అంతగా ఉపయోగం లేదు కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి గురువుగారి యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రాల మీద కాబట్టి గురువుగారి యొక్క ఆశీస్సులు పొందటానికి గురు స్తోత్రం చదువుకోండి పునర్వసు నాలుగో పాదం పునర్వసు నక్షత్రం వారు పుష్యమీ నక్షత్రం వారు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రం వారికి ఏమవుతుంది సాధన తారవుతుంది ఈ శ్రవణ నక్షత్రం కాబట్టి పుష్యమి నక్షత్రం వారికి గురువుగారి యొక్క అనుగ్రహం బాగానే ఉంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వారికి ఐదవ తార ప్రత్యక్తవుతుంది అయినప్పటికీ కూడా రెండవ నమ్మకంలో ఐదవ తారైంది కాబట్టి అది శుభం మంచిది కాబట్టి గురువుగారి యొక్క శ్రవణ నక్షత్రంలో సంచారము పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగా ఉంది పునరోసు వాళ్ళకి కొద్దిగా తగ్గుతుంది ఇది విశ్లేషణ ఈ కోణంలో కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం ఏడింట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా ఉంటే ఎక్కువగా ఫలితాలు రావని మనం చెప్పుకుంటాం కదండి అని అనుకోవచ్చు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అసలు ఈ శని కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతాడు సప్తమ అష్టమాధిపతి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఏ గ్రం ఏ స్థానం వాడు ఆ స్థానంలో సంచారం చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పని శాస్త్రం కనుక ఇక్కడ తామ్రమూర్తి అనేటువంటిది వర్తించదు ఏడవ వాడు ఏడో ఇంట్లోనే స్నానం చే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు శని సంచారం ఎక్కడ ఎలా ఉన్నది ఈ పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి శని సంచార ఫలితాలు ఎలా ఉంటాయి అది పరిశీలన చేద్దాం శని సంచారం ఒకటి నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఉత్తరాషాఢ ఇప్పుడు పునర్వసు వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది అని చెప్పనని అయితే అది సాధన ఆరోపణంలో ఉంటుంది బాగా ఉంది అనుకూలంగా ఉంది అంటే శని యొక్క సంచారం పునర్వసువ నక్షత్రం వారికి బాగానే ఉంది పుష్యమీ నక్షత్రం వారికి ఏ విధంగా ఉన్నది పుష్యమీ నక్షత్రం వారికి ఐదవ తారన్న రెండవ రెండవ నమ్మకంలో వస్తున్నది ఐదవ తార రెండవ నవకంలో ఐదో తారు మంచిది ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమతారులో ఉంది కాబట్టి ఇప్పుడు శని ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉత్తరాషాఢ నక్షత్రం పునర్వసు వారికి బాగా ఉంది పుష్యమీ నక్షత్రం వారికి కూడా బాగానే ఉంది ఆశ్లేషకు కూడా బాగానే ఉంది కాబట్టి మొత్తం మీద శని సంచారం ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క మూడు నక్షత్రాలకి కూడా యోగదాయకంగానే ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు తర్వాత శని ఇరవై ఒకటో తారీఖు నుండి నక్షత్రంలోకి రాబోతు ఉన్నారు శ్రవణ నక్షత్రంలో వచ్చినప్పుడు అప్పుడు పునర్వసు వారికి నైదం తయారవుతుంది పుష్యమి వారికి సాధన తయారవుతుంది ఆశ్లేష వారికి రెండవ నమ్మకంలో ఐదవ తారవుతుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు నుండి శని యొక్క సంచారం పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగా ఉంటుంది పునర్వసుకు కొద్దిగా తగ్గుతుంది ఇది శని సంచార ఫలి శని సంచార ఫలితాలు రాశి ఫలితాలుగా చెప్పుకున్నాం ఇప్పుడు నక్షత్ర ఫలితాలుగా కూడా చెప్పుకున్నాం అన్నమాట రాహు రాహు సంచారం వృషం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటకానికి వృషభం లాభరాశి అంటే లాభంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహు యొక్క సంచారం వీరికి పైగా రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందుతూ ఉన్నారు కర్క కర్కాటక రాశివారు వారు రాహుగ్రహం మూలంగా ఇప్పుడు కేతు యొక్క గ్రహం ఏ విధంగా ఉంది కేతు సంచారం వృష్టి సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టి సంచారం అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మనం చెప్పుకునేటువంటి కర్కాటక రాశి నుంచి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఐదు అంటే సంతాన స్థానం కాబట్టి సంతానానికి చాలా బాగా ఉంటుంది మంచి చదువు వస్తుంది కాబట్టి కేతు యొక్క సంచారం రజితమూర్తిగా ఉచ్చ స్థితిలో పంచమంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెల అంతా కూడా తర్వాత రవి రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి ఈ రాశి వాళ్ళకి ఏమవుతారండి రెండవ రాశి వాడు అవుతాను కర్కాటకం సింహరాశి అధిపతి కదా రవి మనం చెప్పుకునేది కర్కాటకం కాబట్టి రెండవ రాశి అంటే ధన ధనస్థానం వాక్స్థానం విద్యాస్థానం ఇవన్నీ అధిపతి రవి ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు పదిహేను వరకు మారిపో నెల మారిపోతుంటాడు ఆయన అంటే ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూనే ఉంటే ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది అని అర్థం ఒక పదిహేనో తారీఖు వరకు అంటే పద్నాలుగో తారీఖు వరకు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన అంటే ధనురాశి ఏమవుతుంది ఆరో స్థానం అవుతుంది అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి గనక గోచార రవి ఆరింటి సంచారం చేస్తే శత్రు క్షయము అని చెప్పని శాస్త్రం చెప్తోంది అంటే మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదుల్ని అదుపులో ఉంచుకోగలుగుతాము బయటి శత్రువులు పక్కన పెట్టండి అసలు ముందు అంత శత్రువులు మనకి మనకే శత్రువులను మనం ఎప్పుడు ఉంటారు వాళ్ళు మన దగ్గరే ఉంటారు ఎక్కడికి పోరు ఆ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే అప్పుడు మన జయిద్దాం యొక్క దీన్ని అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు కామక్రోధాదులు అవే శత్రువులు వాళ్ళ మీద వాళ్ళ బారిన పడకుండా మనం ఒక కాషస్గా ఉంటారు ఈ యొక్క రవి ధనురాశిలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళు పదహారు తర్వాత నుంచి మకరంలో ప్రవేశం అంటే మకర సంఘ పదిహేను నుంచి మకర సంక్రాంతి అవుతుంది మకర సంక్రాంతి నాడు అంటే సంక్రాంతి పండుగే మకర రాశిలో ప్రవేశం చేస్తారు అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మనకి అది ఏడో స్థానం అవుతుంది పర్వాలేదు అంటే శని క్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు రవి రవిశండ్ల ఇద్దరికీ పడదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పంచగ్రహ కూటమి ఉన్నది ఆ రోజున అంటే ఐదు గ్రహాలు ఒక చోట ఉంటాయి ఏమిటవి రవి వచ్చారు ఇప్పుడు అక్కడికి బుధుడు గురువు శని చంద్రుడు ఈ గ్రహాలు కూడా అక్కడికి వస్తాయి అది పంచగ్రహ కూటమి దాని యొక్క విశేషాలు అవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు వీడియోలో వీడియోగా మనం చెప్పుకోవడం జరుగుతుంది వాటి ఫలితాలు అనేటువంటిది ఇది రవి యొక్క సంచార ఫలితములు తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది కుజగ్రహం జనవరి నెలంతా కూడా జనవరి నెలంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అసలు కుజులు ఎవరు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఐదు పది వాడు ఐదు పది అయినటువంటి యొక్క స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే దశమ స్థానాధిపతి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండటం అదొక మంచి యోగప్రదమైనటువంటి యొక్క స్థానం చాలా శుభాన్ని ఇస్తారు మంచి శుభాన్ని ఇస్తారు స్థాన చలనం కూడా ఉండవచ్చు మరి ఈ ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి యొక్క కాలం సంతాన స్థానాధిపతి కూడా కుజుడే వాళ్ళకు కూడా మంచి టెక్నికల్ కోర్సులు ఉంటాయి విద్యార్థుల్లో చదువులో కూడాను అని చెప్పవచ్చు ఎందుకంటే కుజుడు టెక్నికల్ వాడు ఇంజనీరింగ్ వాడు శుక్రగ్రహ సంచారం జనవరి మూడో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రగ్రహం ఇరవై ఏడు తర్వాత వస్తారు దీంట్లోకి ఏది మకర రాశిలోకి అంటే ఇప్పుడు శుకుడు నాలుగు తొమ్మిది వాడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు అటువంటి వాడు ధనుర్ రాశిలో ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే శుక్రగ్రహం కనుక ఆరులో సంచారం చేస్తూ ఉంటే మంచి శుభ ఫలితాలు ఇస్తారు సంతాన లాభం ఉంటుంది అని చెప్పిన శాస్త్రం చెప్పింది గోచార శుక్రుడు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే సంతాన లాభం ఉంటుంది అని చెప్తారు అంటే సంతానాభిలాషులకి అది ఉపయోగకరంగా ఉంటుంది సంతాన అభివృద్ధి ఉంటుంది వాళ్ళ అభివృద్ధిని చూసి మనకి సుఖ సంతోషాలు లభిస్తాయి ఇది శుక్రగ్రహ సంచారం మూలంగా మనకు తెలిసేది ఇరవై ఏడు తర్వాత నుంచి జనవరి ఇరవై ఏడు తెల్లవారుజామున మూడు ముప్పై నాలుగు నిమిషాలకి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అది ఏడో స్థానం అవుతుంది కాబట్టి అది మిత్రక్షేత్రమే శుక్రుడికి శని క్షేత్రం కదా మిత్రక్షేత్రం అక్కడ చతుర్గ్రహ కూటమిలో ఉంటాడు శని గురు శుక్ర రవి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి ఇది కూడా ఒక యోగదాయకమైనటువంటి యొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడి యొక్క సంచారం మకర రాశిలో బుధ గ్రహ సంచారం ఇప్పుడు బుధుడు కర్కాటక రాశి వారికి ఏమవుతాడు విక్రమాధిపతి వ్యయాధిపతి విక్రమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు జనవరి నాలుగు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మకర రాశిలో అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్ర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో అక్కడే రవి బుధులు రవి శుక్రులు కూడా ఉన్నారు బుధ శుక్రులు మిత్రులు రవి బుధుల మిత్రులు అది కూడా యోగదాయకంగా ఉంటుంది ఇంకా తర్వాత ఇరవై ఐదు నుండి అక్కడ పదిహేనో జనవరి పదిహేనో తారీఖున కొద్దిగా పంచగ్రహ కూటం కూడా ఉన్నది ఆ విశేషాలన్నీ కూడా చిన్న వీడియోగా మీకు తర్వాత నేను అందిస్తానని చెప్పి మనం చేస్తున్నా ఇంతవరకు కూడా బుధ సంచారం బాగా ఉంది తర్వాత కాబట్టి ఈ ఈ వీటన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుంటే మనకి మా చక్కటి వ్యాపారస్తులకి గురుబలం మూలంగా బాగుంది రాత్రేమో ఈ విద్యార్థులకి కూడా పర్వాలేదు బాగానే ఉంది అలాగే శని సంచారం బాగుంది కాబట్టి గురు సంచారం శని సంచారం మూలంగా వ్యాపారస్తులకి బాగుంది విద్యార్థులకి బాగా ఉన్నది ఉద్యోగస్తులకి రవి శని సంచారం మూలంగా ఉద్యోగస్తులకి పర్వాలేదు రవి యొక్క సంచారం మూలంగా వారికి అది స్థాన చలనం ఉంది అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం ఉన్నది అలాగే స్త్రీలకు శుకుడు విగ్రహ సంచారం మూలంగా మంచి నెలంతా కూడా చాలా బాగా ఉంటుంది కళాకారులకు కూడా బాగానే ఉంది అలాగే చేతివృత్తుదారులకి బాగుంది వ్యవసాయదారులకి పర్వాలేదు మొత్తం మీద నష్టమే రాదు కానీ లాభమే ఉంటుంది ఇప్పుడు ఇక మాసాధిపతులను తీసుకుందాం మనం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది అది ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా పునర్వసు నక్షత్రానికి మాసాధిపతి రాహు అవుతాడు పదిహేను నుంచి చంద్రుడు అవుతాడు మరి రాహు కొద్దిగా కఠినంగా ఉంటుంది వ్యవహారం అంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకు మాసాధిపతి రాహు కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే గురు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంత క్షీణాంత గురుకాంతపు అది గురువు యొక్క స్తోత్రం అది చదువుకోండి అలాగే అమ్మవారి స్తోత్రం దుర్గా స్తోత్రములు మీకు ఏదైనా సరే అది చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఇవి పునర్వసు నాలుగో పాదం వారికి పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కేతువు అధిపతిగా ఉంటాడు పదిహేను తర్వాత నుంచి శుక్రుడు అధిపతిగా ఉంటాడు పర్వాలేదు రెండు కూడా మంచి యొక్క గ్రహములే మీరు శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగజం కదా అది చదువుకోండి ఒక ఎరొక్క పరియా అలాగే ఆది చౌదయ స్తోత్రం లేదా సూర్యుడు అష్టోత్ర చేతనామావళి కానీ లేకపోతే ఓం సూర్యాయ నమ అదేటువంటి మాత్రం మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీ ఇష్టం ఎంత ఓపిక ఉంటే అంత లక్ష్మి అష్టోత్రం అని చదువుకోను ఇది పుష్యమే నక్షత్రం వారికి ఆ శ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు శని అధిపతిగా ఉంటాడు పదిహేను తర్వాత రవి అధిపతిగా వస్తాడు కొంత కాస్త ఆటంకంలో జరిగి కాస్త అప్పుడప్పుడు నర్మల నిశ్రాంతగా ఉంటుంది ఏమంటే ఎక్కడ కలిసి రావట్లేదు అంటే ఒక నిస్సత్వ స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకుని ధైర్య సాహసాన్ని మొక్కవో అని ధైర్యాన్ని పెంచుకోవటం కోసం అని చెప్పినని ఆది చోదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యనాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామాలని పఠనం చేయండి ఓం నమశివాయ మంత్రం చదువుకోండి ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట శనిగ్రహ శని స్తోత్రం కూడా చదువుకోండి విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి ఇవి వీరికి కావలసినటువంటివి కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఆది సోమ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటిది తర్వాత వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి